సార్ ఎట్లా ఉంది జగన్ పాలన ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గతంలో 2014 సంవత్సరంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేద్దామని చేసి చంద్రబాబు గారు ఒక మంచి పరిపాలన తీసుకొచ్చిన క్రమంలో అమరావతి రాజీనామా కేంద్రంగా మరి తీసుకొచ్చిన దాన్ని ఏదైతే జగన్ గారు మరి వారు 2019లో మరి క్రూరమైన పాలన తీసుకొచ్చి 3 రాజ్యాలను చేసి ఒక వికేంద్రీకరణ పేరిట విభజన చేస్తూ రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తున్నారు. వారు చేస్తున్న పరిపాలనే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి విజయం సాధించడం జరిగింది. ఆ పటభద్రుల ఎన్నికలు కూడా 109 నియోజకవర్గాల పరిధిలో ప్రభావం చూపుతుంది. అదే క్రమంలో మొన్న ఎమ్మెల్యేలు కూడా మరి ఓట్లో కూడా మరి ఏదైతే టీడీపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి గెలవడం కూడా శుభసూచకం. ఇది ప్రజలు చూస్తున్నారు. ఆ ఓట్లు మావి కాదు, మావి వేరే ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లతోనే మేము గెలుస్తున్నాం, అధికారంలోకి రాబోతున్నాం అని సజ్జల రామకృష్ణ గారు చెప్తున్నారు. ఆ ఓట్లు కావు, మీ ఓట్లైనా కానీ మీ మీకు మీ ఓట్లే మీవే వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఇక్కడ మీ పాలన మీకు నచ్చట్లేదు కాబట్టి ఈరోజు బాబు గారి పాలనని తీసుకురావాలని కోరుతున్నారు. ఒకప్పుడు బాబు గారు రావాలి, జాబు రావాలి అనేది, ఇప్పుడు బాబు గారు రావాలి, అదే క్రమంలో జగన్ గారు పోవాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రాబో 2024లో తప్పకుండా మరి లోకేష్ బాబు గారి నాయకత్వంలో వారు పాదయాత్ర ద్వారా ప్రజల్ని మమేకమవుతూ అనేకమైన సమస్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోతున్నారు. ఇది వారవలేక అనేకటువంటి ఇబ్బందులు గురిచేస్తున్నారు. ఈ క్రమాన్ని మరి ఏదైతే ఉన్నదో ఇది తప్పకుండా 2024 విజయం సాధించడం ఖాయం, ఏపీలో పరిపాలన సాగిస్తారని చెప్పి సందర్భంగా స్పష్టం చేశారు. 170కి 170 అంటున్నాడు కదా, 175 170 ఆయన చెప్పేది ఆయన పరిశీలనలో మరి ఆడ ఆల్రెడీ కనబడుతుంది. ఎందుకంటే 3 రాజధానులని వికేంద్రకం చేసి విభజన చేసి రాష్ట్రం అల్లకల్లోలు చేస్తూ మరి ప్రజల్ని ఇబ్బంది, ఎందుకంటే 175లో 109 నియోజకవర్గాలు 3 పట్టభద్రుల పరిధిలో ఉన్నది. ఆల్రెడీ అది విభజన వాళ్ళు విజయం సాధించిండ్రు. తప్పకుండా 160 స్థానాలు తప్పకుండా మరి చంద్రబాబు గారు గెలుస్తారు. అక్కడ పరిపాలన రేపు పసుపు జెండా ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.